Hi friends, please subscribe to Amaravati Media and press the bell icon for more latest updates. హైకోర్టుతో జగన్ అమితుమి ఏం జరగబోతోంది? ఏపీలో అమరావతి స్థానంలో మూడు రాజధానులను తెరపైకి తెచ్చి మూడేళ్లు అవుతున్నా దాన్ని పట్టాలెక్కించడంలో విఫలమైన వైసీపీ సర్కార్కు ఈ విషయంలో అసహనం పెరుగుతున్నట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా తాజాగా అమరావతి రాజధాని దానిపై అసెంబ్లీలో కొత్త చట్టాలు చేయడం కుదరదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి గట్టిగానే తాకినట్లు కనిపిస్తోంది. దీంతో ప్రభుత్వం ఇప్పుడు అటు సుప్రీంకోర్టులో అప్పీలకు వెళ్లకుండా ఇటు కొత్త బిల్లు ప్రవేశపెట్టకుండా మధ్య మార్గంగా ఎదురుదాడిని ఎంచుకోవడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. అమరావతి రాజధానిపై తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సీఎం జగన్ చాలా అసహనంగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా తాను తెచ్చిన మూడు రాజధానుల స్థానంలో అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆయన గట్టిగానే తాకినట్టు కనిపిస్తోంది. దీనిపై అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్లాల్సి ఉండగా అలా చేయకుండా అసెంబ్లీలోనే చర్చకు పెట్టారు. తద్వారా హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ అసెంబ్లీలోనే మంత్రులు ఎమ్మెల్యేలతో పాటు తాను కూడా జడ్జీల తీరును తప్పుపట్టారు. ఇప్పుడు ఇది ఎక్కడికి దారితీయబోతోందో అన్నది సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. హైకోర్టు అమరావతిపై ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించి న్యాయం కోరే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. హైకోర్టు ఇచ్చిన తీర్పులో లోపాలు ఉన్నాయని, మూడు రాజధానులతోనే అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని వాదించే అవకాశం ఉంది. అమరావతిలో అక్రమాలు జరిగాయని, కాబట్టి రాజధానిని మార్చక తప్పదని ఆధారాలతో సహా నిరూపించేందుకు అవకాశం ఉంది. కానీ ఇవేమి చేయకుండా అమరావతి రాజధాని కొనసాగింపుపై హైకోర్టు ఇచ్చిన తీర్పును అసెంబ్లీలో తూర్పారబట్టాలని వైసీపీ సర్కారు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాజ్యాంగ వ్యవస్థల మధ్య కొత్త సంఘర్షణలకు దారితీయబోతోంది. అమరావతి స్థానంలో మూడు రాజధానులను తీసుకొచ్చిన ప్రభుత్వం వాటిపై హైకోర్టులో విచారణ జరుగుతుండగానే వెనక్కి తీసుకుంది. తిరిగి ఈ సమావేశాల్లో కొత్త బిల్లును ప్రవేశపెట్టి తిరతామని పదే పదే చెప్పింది. కానీ జరిగింది వేరు. అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకించాలని నిర్ణయించినప్పుడు అదే అసెంబ్లీకి ఉన్న అధికారాన్ని వాడుకుంటూ మూడు రాజధానులపై కొత్త బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. హైకోర్టు వద్దన్న అసెంబ్లీకి అధికారం ఉందని భావించినప్పుడు కొత్త బిల్లు ప్రవేశపెట్టడంపై వెనుకడుగు వేయాల్సిన అవసరం కూడా లేదు. కానీ జగన్ సర్కారు అలా చేయలేదు. కొత్త బిల్లు పెట్టకుండా అలాగని హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లకుండా కేవలం అసెంబ్లీలో చర్చ పెట్టి రాజకీయ ఎదురుదాడి చేసి సరిపెట్టింది. తద్వారా హైకోర్టుకు అసెంబ్లీ అధికారాలను గుర్తు చేసేందుకు మాత్రమే జగన్ సర్కారు పరిమితమైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయడం ఇష్టం లేకపోతే ప్రభుత్వం ముందు ఎన్నో ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఇందులో ఇదే హైకోర్టును రివ్యూ కోరే అవకాశం ఉంది, కాదంటే సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకునే అవకాశం ఉంది. అక్కడ కూడా కుదరకపోతే రాష్ట్ర అసెంబ్లీలో చట్టం చేసుకునే వెసులుబాటు ఉంది. ఆ తర్వాత కోర్టులు సదరు చట్టం రాజ్యాంగబద్ధమా కాదా అన్నది ఎలాగో తెలుస్తాయి. కానీ అవేమీ చేయకుండా అసెంబ్లీ వేదికగా అమరావతి తీర్పు ఇచ్చిన హైకోర్టుపై జడ్జీలపై విమర్శలు, వారి పరిధిని గుర్తు చేస్తూ వ్యాఖ్యలు, వారి ఎంపికపై కామెంట్స్ చేయడం ద్వారా ప్రభుత్వం మరో ముఖాముఖి పోలుకు తెరలేపిందా అన్న చర్చ జరుగుతోంది. అన్నింటినీ మించి హైకోర్టు తీర్పును అమలు చేయకుండా మూడు రాజధానులపై ముందుకు వెళతామని అసెంబ్లీలో ప్రకటించడం రాజ్యాంగ సంక్షోభానికి దారితీసే ప్రమాదం కనిపిస్తోంది.